లాంబరాధరం విష్ణు శేషువర్ణం చతుర్భుజం ప్రసన్న నలదనం జయ సర్వ విజ్ఞ ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ విహార్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో 4వ తేదీలో పుట్టినటువంటి వారికి 2020వ సంవత్సరంలో కూడా ఏ విధంగా కలిసి వస్తుంది అనే అంశంపై ఈరోజు మనం చర్చించుకుందాం. 4వ తేదీ అనేది కూడా రాహువుకు సంబంధించిన సంఖ్యగా ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ 4వ నంబర్లో జన్మించిన వారు నిజంగా ఇవి రాహు మరియు కేతు అనేది కూడా 2 ఛాయాగ్రహాలు. ఈ 2 ఛాయాగ్రహాలలో కనుక ఎవరు పుట్టినా అంటే 4వ నంబర్లో ఎవరు కనుక పుట్టినట్టయితే వారు అఖండ విజయం అనేది కూడా వీరి సొంతం అవుతుంది. చదువులో, ఆరోగ్య విషయంలో, ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో, ప్రేమ వ్యవహారాలలో కూడా వీరు అఖండ విజయం వీరికి సొంతమవుతుంది. 4వ పుట్టిన వారు కేవలం గెజిటెడ్ అధికారులు, ఐఏఎస్ హోదా కలిగిన వారు, ఐపీఎస్ హోదా కలిగిన వారు, అదేవిధంగా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలలో మంచి సీఈఓగా పోస్టుగా ఉన్నటువంటి వారు, అదేవిధంగా విదేశాలలో స్థిరపడి బాగా డబ్బు సంపాదించినటువంటి వారు 4వ నంబర్లో పుట్టినటువంటి వారు ఎక్కువగా ఉన్నారు. అదేవిధంగా వీరికి అదృష్టం అనేది కూడా వీరిని నీడలాగా వెంటాడుతుంది. వీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి అదృష్టం అనేది వస్తుంది. అయితే దీనికి మెయిన్ కారణం ఏంటంటే 4వ తేదీలో పుట్టిన వారు అసలు ఏమి సంపాదించలేని వాళ్ళు, అసలు 1 రూపాయి కూడా ఆస్తి లేని వాళ్ళు ఉన్నారు. మామూలుగా సంపాదించిన వాళ్ళు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు, వేల కోట్లు సంపాదించిన వాళ్ళు బిలియనీయర్స్ ఉన్నారు. అంటే ముఖ్యంగా నేను ఒకటి తెలియజేస్తున్నాను, 4వ నంబర్లో పుట్టడం అదృష్టమే కానీ కాదను. కాకపోతే వారు వాళ్ళ తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరును బట్టి వారి యొక్క అదృష్టం దురదృష్టం అనేది వాళ్ళకు వెంటాడుతూ ఉంటుంది. ఒక క్లాసులో ఉన్నటువంటి వారికి ఒకరికి 40 మార్కులు వస్తాయి, ఒకరికి 50 మార్కులు వస్తాయి, ఒకరు 70 మార్కులు వస్తాయి, ఒకరికి 80 మార్కులు వస్తాయి, ఒకరికి 85 మార్కులు వస్తాయి, ఒకరికి 99 మార్కులు వస్తాయి, ఒకరికి 100 వస్తాయి. ఇన్ని మార్కులు వచ్చినప్పుడు వీళ్ళకు మెరిట్ లిస్ట్ ఆధారంగా దీంట్లో వీళ్ళని తీయడం జరుగుతుంది. వారికి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఉద్యోగానికి వెళ్తే ఉద్యోగం తొందరగా వస్తుంది, ఎందుకంటే వారికి పర్సంటేజ్ ఎక్కువగా ఉంది. వీరికి దీనిలో వచ్చిన వారికి 2 ఉద్యోగాలు ఇచ్చారండి. ఆ ఉద్యోగాలు ఎవరికి ఇస్తారండి? 40 మార్కులు పాస్ అయిన వారికి ఇస్తారా? ఇవరే. 80 మార్కులు పాస్ అయిన వారికి ఇస్తారు? ఇవరే. 70 మార్కులు పాస్ అయిన వారికి ఇస్తారా? ఇవరే. ఎందుకు ఇవ్వరు? వాళ్ళకి పర్సంటేజ్ తక్కువ వచ్చింది. కానీ ఉద్యోగాలు వచ్చేవారికి 99%, 100%, 95% వాళ్ళకి ఇచ్చేస్తారు. ఎందుకంటే చెప్పుకోవడానికి ఉంది వీళ్ళు ఎక్కువ మార్క్స్ వచ్చే అందుకే వాళ్ళకి ఇచ్చామే 2 ఉద్యోగాలు అని చెప్పేసి. అంటే ఎవరికైతే ఇక్కడ 4వ తేదీలో పుట్టడం అనేది గొప్ప విషయమే, కానీ వారి యొక్క పేరు అనేది కూడా ఎంత పర్సంటేజ్లో సెట్ అయింది అది గమనించుకోండి. ఎంత పర్సంటేజ్లో సెట్ చేసుకుంటే అంత ఈజీగా వెళ్ళిపోతాం. ఇప్పుడు నా దగ్గరకు రాని వాళ్ళు 4వ నెంబర్లో పుట్టిన వాళ్ళు కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారండి. ఎందుకు సంపాదించారంటే వాళ్ళ పేరు ఏ 70%లో, 80%లో, 90%లో కలిసి ఉండొచ్చు వాళ్ళకి తెలియకుండానే. అలా మిరాకల్స్ జరిగిన కొన్ని చాలా వరకు ఉంటాయండి. ప్రతి ఒక్కరి పేరులో కొంత సంఖ్యాబలం ఉంటుంది, ఆ సంఖ్యాబలం కొంత పర్సంటేజ్ ఏమైనా ఉంటుంది. మొత్తానికి లేకుండా పోదు, ఏదో 20%, 30%, -10%, -20%, ఈ విధంగా ఉంటూ ఉంటుంది. కానీ ఈ యొక్క పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మన బర్త్ నెంబర్, డెస్టి నెంబర్కి మనం సరిపోయే విధంగా మన పేరును మార్చుకోగలిగితే చక్కగా ఉంటుందండి. 100% మీరు విజయం అనేది కూడా మీకు అఖండ విజయం అనేది కూడా మీ సొంతం అవుతుంది. మనం చూసేటువంటి పద్ధతులు నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రణాలజీ, ఇండియన్ వెస్టర్న్ జాతకాన్ని, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, కాన్సనెంట్స్, వోవల్స్, ఫిల్లర్ లెటర్స్, కాంపౌండెడ్ నెంబర్, ఉచ్చగ్రహాలు, నీచగ్రహాలు, శుభగ్రహాలు, అశుభగ్రహాలు, మనకున్నటువంటి రాశి నక్షత్రం, లగ్నం, వాటి యొక్క వివరం, నక్షత్ర స్వభావం, మనం ఏ భావంలో పుట్టాము, ఏ అక్షరంతో పేరు పెట్టుకున్నాము, ఎన్ని అక్షరాలు ఉండాలి, ఏ అక్షరంతో మొదలు కావాలి, ఏ అక్షరంతో ఎండ్ కావాలి, మరి ఒక్కొక్క సంవత్సరానికి ఉన్నటువంటి ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ పూర్తి స్థాయిలో తెలుసుకోగలిగితే మాత్రం చాలా బాగుంటుందండి. కాబట్టి 4వ తేదీలో పుట్టిన వారికి 2025వ సంవత్సరంలో అఖండ విజయం వీరికి సొంతం అవుతుంది. ఈ సొంతం కావాలనుకుంటే వాళ్ళ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకుంటే తప్పకుండా మీకు విజయం పరిస్థితి అని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.